హలో, హాయ్, గుడ్ మార్నింగ్ జనసైనిక్స్. నేను మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జనసైనికుడు. ఈరోజు విషయం ఏంటంటే, ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి 3 సీట్లు వస్తాయి, 2 సీట్లు వస్తాయి అని చెప్పి అసత్య ప్రసారాలు చేసి, నిన్న 30 సీట్లు వస్తాయని చెప్పి మళ్ళీ అదో ప్రోగ్రాం పెట్టారు. పవన్ కళ్యాణ్ కాబోయే కింగ్ మేకర్, మళ్ళీ ఆంధ్రాలో కర్ణాటక లాగా ఈతనే డిసైడ్ చేస్తాడు అని చెప్పి. అంటే ఇప్పటికిప్పుడే, ఇప్పుడు ఈ 1 మంత్లోనే ఇన్ని 3 నుంచి వెళ్ళి 30 వరకు వెళ్ళిందంటే, అంటే ఇప్పుడు ఎవరిది, ఇక్కడ మనం ఆలోచించాల్సిందండి, ఇక్కడ ఎవరి తప్పు? ఈ జర్నలిస్టులు ఉన్నారు కదా, వీళ్ళు ఎంత అసత్యాలు ప్రసారాలు చేస్తున్నా మనకు అర్థమవుతుంది. నిజాన్ని ప్రజలకు చూపించాల్సిన వీళ్ళు తప్పుడు రాతలు, తప్పుడు కూతలు పూసి ప్రజలను మభ్య పెట్టడానికి చూస్తున్నారు. అదే ఇప్పుడు 1 మంత్, ఇప్పుడు ఎప్పుడైతే టైం దగ్గర పడుతుందో రోజు రోజుకి సమీకరణాలు ఎలా మారిపోతున్నాయో మనం గమనించాలి. వీళ్ళు ఇన్ని రోజులు ఇన్ని అసత్యాలు ప్రసారాలు చేసి అసలు జనసేనకి 1 సీట్ రాదు, అసలు పవన్ కళ్యాణ్ గెలడు అని ప్రసారాలు చేసిన వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణే డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పి మళ్ళా కొత్త ప్లానింగ్ అన్నట్టు వీళ్ళది. ఇన్ని రోజులు వీళ్ళకి టీఆర్పీలు లేక టీఆర్పీలు పడిపోతే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు మళ్ళీ మన టీఆర్పీలు పెంచుకోవాలనే కొత్త నాటకాలు అన్నట్టు. అదే ఇప్పుడు రవి ప్రకాష్ ఉన్నాడు, కులాజీ గారు ఉన్నాడు, వీళ్ళు ఇన్ని రోజులు ఏదన్నా చిన్న మ్యాటర్ జరిగితే ఒకడేమో బోర్డు పెట్టుకొని స్టూడెంట్లకు కదా పాఠాలు చెప్పినట్టు, ఈ మీడియా వాళ్ళకు పాఠాలు చెప్పేవాడు ఈరోజు వాడి మీదనే కేసు నమోదై ఇంత జరుగుతున్నా వాడు ఒక్క మాట చెప్పడానికి కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేకపోతున్నాడు. రవి ప్రకాష్ గారు మొన్న ఏదో ఫస్ట్ డే సోషల్ మీడియాలో కొన్ని అసత్యాలు వచ్చినాయి నా మీద అని చెప్పి, ఈ టీవీ ఛానళ్ళు కూడా కవర్ చేస్తున్నాయని చెప్పి వచ్చి న్యూస్లో లైవ్లో కూకుండి నీతులు అల్లించిన వాడు ఈరోజు పోలీసులు ఇంట్రాగేషన్కి రమ్మంటే రాకుండా దాక్కొని ఎక్కడ దాక్కున్నాడు? వాటి గురించి ఎందుకు చర్చలు పెట్టరు వీళ్ళు? అదే ఇప్పుడు శ్రీదేవి గారు ఎక్కడో చనిపోయారు, పాపం ఆమె వెళ్ళి ఎక్కడ ఉందో తెలియదు. ఆమె చనిపోతే ట్యాబ్ల ఇలా చనిపోయింది అలా చనిపోయింది అని చెప్పి ఎంత నీచంగా దిగజారి మరి చూపించిన మీడియా, ఈరోజు రవి ప్రకాష్ గారు ఎక్కడో దాక్కుంటే వాటి మీద డిబేట్లు ఎందుకు పెట్టే దమ్ము ధైర్యం ఎందుకు లేదు వీళ్ళకి? వీటి గురించి ఎవడు మాట్లాడాడు? వీటి గురించి అస్సలు ఒక్క డిబేట్ అన్న పెట్టిర్రా. ఇప్పుడు అదే శివాజీ గారు ఇన్ని రోజులు మన గరుడ ఆపరేషన్ పెరుగువాడ అని చెప్పి ఏదేదో బోర్డు పెట్టుకొని మరి చెప్పిన వ్యక్తి ఈరోజు అతని మీదకి వచ్చేవారికి ఒక్క కనీసం సోషల్ మీడియాలో ఉన్న రెస్పాండ్ కాకుండా ఎక్కడ దాక్కున్నాడు? దీని గురించి చర్చలు ఎందుకు పెట్టరు? అంటే వీళ్ళ వరకు వచ్చే వారికి మాత్రమే వీళ్ళకు నీతులు అనేది సాగవు, ఇలా ఆటలు సాగవు. ఇప్పుడు ఆటలు సాగవు అని చెప్పి వీళ్ళు ఒక్కడు కూడా సోషల్ మీడియా ముందు రావడానికి భయపడుతున్నాడు. అసలు నేను శివాజీ గారికి, రవి ప్రకాష్ గారికి ఎందుకు అంత దోస్తానా మరియు వీళ్ళకి ఏందని చెప్పి కనుక్కుంటే, వీళ్ళది ఇప్పటిది కాదు, ఎప్పుడంటే జెమినీలో శివాజీ యాంకరింగ్ చేస్తుండే ఆ టైంలో రవి ప్రకాష్ గారు న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తుండే ఆ టైంలో నుంచి వెళ్ళి వీళ్ళిద్దరు ఈ దొంగలు ఇద్దరు కలిశారనమాట. అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళ డ్రామాలు కొత్త ఇప్పుడు TV9 ఎవరో కొనుక్కుంటే అలంద మీడియా, అలంద సంస్థ అని చెప్పి వాళ్ళ అధికారము వీళ్ళ దగ్గర సాగదని చెప్పి వీళ్ళు కొత్తగా మళ్ళీ డ్రామా తెరరేపి ఈరోజు వీళ్ళే సంకనకిపోయారు. ఎవరు కూడా ప్రజలు గమనిస్తారు, ప్రజలు కానీ ఒక న్యాయం అనేది ఉంటుంది.
అసత్యాలు ప్రసారం చేసి ఎవరినైనా తొక్కాలని చెప్తే ముందు వాడే కింద అందరికంటే ముందు కిందికి వెళ్తాడు. అదైతే వాస్తవం. ఎప్పటికైనా ఎత్తునా ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారి వెంట్రుక కూడా పీకలేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇదైతే ప్రతి ఒక్కడు అనుభవించక తప్పది. మీరే కాదు, ఇంకా 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 కొన్ని తలకాయలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎప్పుడు బుద్ధి వస్తుందో, వాళ్ళకు కూడా అసలు ఎలా శిక్ష పడతా అని చెప్పి మేము ఎంతగానో వేడి చేస్తున్నాం. మీరు ఇన్ని రోజులు చేసిన అసత్య ప్రచారాలకు ఎంత విసిగిపోయాము, ఎంత బాధపడ్డామో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు మీ మీద కేసు నమోదు కాగానే ఒక్కొక్కళ్ళు ఎంత సంబర పడిపోతున్నారు అంటే దాని వల్ల అర్థమవుతుంది వీళ్ళంటే ప్రజలకు ఎంత అసహ్యం ఉందో. అసలు జర్నలిజం అనే థాటు ఒక టైంలో జర్నలిస్టులు ఒక్కొక్కడు పోలీస్ కావాలి, డాక్టర్ కావాలి అనే రేంజ్లో నేను జర్నలిస్టులు అవ్వాలి అని చెప్పుకునే స్టేజ్ నుంచి వెళ్ళి అసలు చీ ఏం బతుకులరా మీ అనే స్టేజ్కి దిగజారిపోయిన జర్నలిజం ఈరోజు ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకొని కనీసం ప్రజలకు ఉపయోగపడే వాటి గురించి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఏ వ్యవస్థకో లేదా ఏ అధికారులకు అమ్ముడుపోకుండా ప్రజల తరపున నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాటిలో నేను ఒకని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. జనసేనకులు చెప్పే ఒకటే, ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారికి 3 సీట్లు వస్తాయన్నారు, ఇప్పుడు 30కి చేరింది, ఇంకా 1 వీక్ 10 డేస్ ఉంది, ఇంకా 10 డేస్ ఉంది. ఈ 10 డేస్ లో ఇంకా మన స్థాయి పెరుగుతుంది ఖచ్చితంగా. మనం అనుకున్న స్థాయిలో మనకు సీట్లు వస్తాయి ఖచ్చితంగా. డిసైడ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు అవుతారు. గట్టిగా పోరాడి ఇన్ని రోజులు గట్టిగా పోరాడిన ప్రతి జన సైనికుడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ముందు మున్ముందు మనకు గ్రామ స్థాయిలో ఎలక్షన్ రాబోతున్నాయి, వాటి మీద కూడా గట్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి మనమేమో అధికారం కోసమో లేదా ఇప్పుడే మనం రాజ్యాలు వెళ్ళాలని చెప్పి కాదు మన ఉద్దేశం, కానీ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రతి సామాన్యుడికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రావాలి అని చెప్పే ఆయన ప్రయత్నం అంతే. మార్పు అయితే మొదలైంది, ఎక్కడో చోట మొదలవ్వాలి, అది పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమైంది. దీనికి మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది ఖచ్చితంగా చెప్పుకుంటా. పవన్ కళ్యాణ్ గారే దీనికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇప్పుడు ఇంత మార్పు అనేది ఇప్పుడు ఈ టైంలోనే ఇంత అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇంకా ఎంత మార్పు చెందుతుందో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది, ప్రతి ఒక్కరికి అర్థం, సామాన్యునికి అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తే ఎక్కడ వీళ్ళ పప్పులు ఉడికాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దూషించడం మొదలెట్టు. సో అయినా కానీ ఆయనే ఇలాంటి వాళ్ళకు భయపడే వ్యక్తి అయితే కాదు, ఆయన ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు. దానికోసం ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు సహాయం చేస్తూ ఆయన చెప్పిన పనిని ప్రతి ఒక్కడు నిర్వర్తిస్తూ మన పని మనం చేద్దాం. ఇలాంటి కుక్కలు ఎన్ని మొరిగినా అని పట్టించుకోకండి, ఎన్ని మొరిగినా వాళ్ళ చేసిన తప్పులు వాళ్ళే అనుభవిస్తారు. దీనికి ప్రత్యేక నిదర్శన రవిప్రకాష్ గారు. ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వెంట్రుక కూడా వీగలేరు. దయచేసి గుర్తుంచుకోండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.